అంతకుముందు మీరు డిప్యూటీ సీఎంగాను మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలతో మమేకం కాలేదా మీరు? అదేమో తెలంగాణ రాష్ట్ర ప్రజలతో. అప్పుడు డిపార్ట్మెంట్ డాక్టర్గా హాస్పిటల్లో ఓన్ చేసుకోవాలా? సో ఎమ్మెల్యే వరకు వచ్చే వరకు ఆల్ డిపార్ట్మెంట్స్ నాయే. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, వాటర్ డ్రింకింగ్, అన్ని డిపార్ట్మెంట్స్ వస్తాయి ఇక్కడికి వచ్చేసే వరకు. ఒక మోటర్ సామెత ఉంటుంది ఏంటంటే, తల్లి అదే ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. సో కాబట్టి ఇదేమో రాజులు ఎక్కువ ఉండేది రాష్ట్రానికి, అక్కడ కొడుకులు ఎక్కువ ఉండేది వదిలి ఉండాల్సిందే గణపూర్ నియోగవర్గం. ఎవరి నియోగవర్గం వాళ్లకు అది తల్లి లెక్కనే, అక్కడ పోయి ఎగురుతాయి దునితే కుదరదు, అణిగి మణిగి ఉండాలి తల్లి దగ్గర ఉన్నట్టు గౌరవించుకుంటూ ఉంటే ఆ రకంగా మంచి రికగ్నేషన్ వస్తుంది. సో ఆ రకంగా అంతకుముందు పట్టించుకోలేదా, ఇప్పుడు పట్టించుకున్నా కాదు. ఎక్కడ ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేను ఎమ్మెల్యేగా పనిచేయరు ఒక్కొక్కరు ఎవరు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ కడియం శ్రీహర్ గారు ఉన్నారు, 9 సంవత్సరాలు ఏకదాటిగా మంత్రి చేశాడు, తర్వాత బై ఎలక్షన్లో గెలిచిండు 1.5 ఇయర్. ఆయన మంత్రిగా 9 ఏళ్ళు చేసిన ఆయన సంవత్సరంన్నర ఎమ్మెల్యేగా ఉంటే ఎప్పుడు ఏ నియోజకవర్గం కానీ ఏ ఊరికి కానీ వచ్చేటోడు కాదు. ఎందుకంటే నేను మంత్రిగా చేసినాను, నేను ఎమ్మెల్యేగా ఏమొస్తాను నేను అక్కడికి అని చెప్పేసి తిరిగిపోయేది. సో ఆ క్రమంలో 2009 ఎలక్షన్ వచ్చినా నేను గెలిచాను. అంటే ప్రజా సంబంధాలు అనేది చాలా ఇంపార్టెంట్ అనడానికి నేను చెప్తున్నాను. ఆయన మంత్రిగా చేసిన అతను ఎమ్మెల్యే స్థాయి చేయకపోవడం వల్ల ఆ నష్టం జరిగింది. వేరేజ్ నా విషయం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేను ఎమ్మెల్యేగా ప్రజలకు దగ్గర అవడంతో యాక్సెప్టెన్స్ వచ్చిందని చెప్పడానికి ఇది చెప్తాను. ఓకే, మీరు 4th ప్లేస్ త్రిమూర్తుల తర్వాత తీసుకుంటే మొదటి స్థానము, త్రిమూర్తులతో పోల్చుకుంటే 4వ స్థానంలో నిలబడ్డారు మీరు. అంటే అంతటి ప్రాధాన్యం, అంతటి అభివృద్ధి, ప్రజల్లో అంత మమేకమయ్యారు, ప్రజలతో అంత పేరు తెచ్చుకున్నారు, అభివృద్ధిలో బాగున్నారు కాబట్టి 4వ స్థానంలో నిలబడ్డారు. త్రిమూర్తుల పక్కన అంటే మొదటి స్థానం మీదే. అంతలా వచ్చినా కూడా మిమ్మల్ని డిప్యూటీ సీఎం నుంచి కానీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవి నుంచి కానీ ఎందుకు తొలగించాల్సి వచ్చింది అంటారు? అంత అంత కమిట్మెంట్తో ఉన్న మిమ్మల్ని ఎందుకు తొలగించారు? ఇదేమో ఈ 4th ప్లేస్ వచ్చిందేమో లేటెస్ట్ చేసిన సర్వే. సో ఆ రోజు కేసీఆర్ గారు అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది, క్షేత్రస్థాయిలో జరిగిన సూక్ష్మాంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకున్నాం, ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పత్రికలో వచ్చిన పిచ్చి పిచ్చి రాతలు, దానికి పక్కనున్న నాయకులు సిలువలు పలువలు చేసి మైండ్ చెడగొట్టే కార్యక్రమాలు తీసుకున్న నిర్ణయం. సో ఆ నిర్ణయము ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా ఎదిగిన తర్వాత ప్రతిపక్షాలకు ధీటుగా ఎదుర్కోవడం కోసము, విమర్శలు రాకుండా ఉండడం కోసము సో ఆనాడు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు విధేయుడిగా, ఎందుకంటే అప్పుడప్పుడే వచ్చిన తెలంగాణ రాష్ట్రం, రాజన్న త్యాగం చేసి ఎమ్మెల్యే పదవికి త్యాగం చేసి వాళ్ళు ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి పోగానే చూడు రాజయ్య ఎట్లా ఎగబడతాడు తెగబడతాడు అనకుండా ఒక విధేయుడిగా, ఒక పార్టీ విధేయుడిగా ఉండాలనే ఆలోచనతోటి మరి వారు ఏ నిర్ణయం తీసుకున్న దానికి కడిగిన కట్టుబడి ఉంటా, నేను కడిగిన ముత్యం లాగొస్తాను, ఎక్కడ ఎవరు కూడా ఎలాంటి హెజిటేషన్ చేయకూడదు. నా జాతికి సంబంధించిన దళితులు కావచ్చు, దళిత క్రైస్తవులు కావచ్చు, ఎంఆర్పిఎస్ నాయకులు కావచ్చు, అప్పటికే రెడీ అవుతున్నారు ఉద్యమం చేస్తారు. నో, మనము తెలంగాణ కోసం దళితులు ముందు వరుసలో ఉండి పనిచేశారు. బంగారు తెలంగాణ చేయడం కోసం కూడా మనం కూలీ లెక్క పనిచేయాలా, బంగారు తెలంగాణకు నేను కూలీనైతాను కూడా నేను ఆ రోజు మాట్లాడడం జరిగింది. దాదాపు 15-20 రోజులలోనే ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడని చెప్పేసి, నిజమే అక్కడ ఏమైనా జరిగిందని చెప్పేసి బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద పోయారు. ఇట్స్ ట్రాన్స్పరెంట్, అక్కడ ఏం లేదు, ఏం జరగలేదు, ఏం జరగలేదు, ఏం జరగలేదు, మా దగ్గర జరిగిన ఎవిడెన్స్ లేదు, ఏం లేదు, అది పత్రికల్లో వచ్చిన వార్తలు తప్ప ఇక్కడ జరిగింది ఏం లేదు. ఓ వెహికల్ కొనలేదు, ఒకరికి ఉద్యోగం ఇవ్వలేదు, దాని నోటిఫికేషన్ కూడా రాలేదు, ఇంకా దాంట్లో జరగడానికి ఎక్కడిది, ఊహాగానాలతో చేసిన దానికి మేము సమాధానం చెప్పలేమన్నారు. సో నేను నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మాట అన్నాను, చాలామందికి అత్తుకునే మాట, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో దళితుడు మాత్రమే త్యాగం చేయగలడు, ఎంతోమంది రెడ్డి వెలమక్కుమంట మిగతా వాళ్ళందరూ ఉన్నారు ఎమ్మెల్యేలు, వాళ్ళు ఎవరు రాజీనామా చేయలేదు, రాజయ్య మాత్రమే రాజీనామా చేసి ఆనాడు దళితులు త్యాగం చేసిందని సదాలక్ష్మి వారసుడిగా మిగిలిపోవాలని రాజీనామా చేశాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వము పారదర్శకంగా ముందుకు పోవాలని చూడాలంటే, ఓ అన్నం ఉడికిందా లేదని చూడాలంటే ఓ మెతుకును పట్టుకుంటారు, దాన్ని పిసికి చూస్తారు. సో అన్నంలో ఆ మెతుకు నేనైనా, పిసికిన మెతుకు చితికిపోయింది, అంటే అన్నం ఉడికినట్టుంది, అంటే పారదర్శకంగా ఉంది,
కానీ అన్నము తినడానికి ఉపయోగపడట్లేదు. చితికిన మెతుకు అన్నం తినడానికి ఉపయోగపడదు. నేను అన్నంలో మెతుకయ్యాను. సో ఆనాడు త్యాగం చేసిన మా ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ముందుకెళ్తుందని చెప్పడానికి మళ్ళీ నేనే మళ్ళీ త్యాగం చేయవలసి వచ్చింది. నేను దాన్ని గర్వపడుతున్నాను చెప్పడం జరిగింది. ఇవాళ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక మంత్రి పదవి పోయిన నేను ఒక్కోని తెలంగాణ మొత్తం కూడా. అంటే వేరే రకంగా ఎట్లా అనుకున్నా కూడా త్యాగమే అనుకోండి, లేకపోతే పోయిన తర్వాత కూడా అంత నిబ్బరంగా ఉండి విధేయుడిగా ఉండి కేసీఆర్ గారు ఇవాళ నెంబర్ వన్ చెప్పే స్థాయిలో మనం ఉన్నాము అంటే ఆ రకంగా ఉండే నిబ్బరం కానీ ఆత్మస్థైర్యం కానీ ఆ విశ్వాసము పార్టీ పక్కన ఉండడం కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా చేయలేరు. నువ్వు ఎట్లుంటున్నావు, ఎట్లా తట్టుకున్నావు అని అనేక మంది అడుగుతారు. అనేక మంది అడిగితే చెప్పాను కదా, నేను కడిగిన ముత్యంలా వస్తాను, ఏం చేయలేదు. నాయకుడు అనేవాడు నిర్ణయాలు తీసుకుంటాడు. నాయకుడు అనేవాడు నిర్ణయం తీసుకుని, నేను ఉప ముఖ్యమంత్రి అయినా నాయకుడు అనేవాడు నిర్ణయం తీసుకోవడం వల్ల ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నాను. రాబోయే రోజుల్లో నాయకుడు అనుకుంటే ఏమైనా అయితే అనుకు అవకాశం ఉంది. సో తప్పకుండా రాబోయే రోజుల ఒక్క విధేయుడు, ఈరోజు ఒక్క విధేయుడు ఎవరైనా ఉంటే అది రాజయ్య కావాలి. సో ఆ విధేయుడికి ఒకవేళ ఆయన ఏమైనా మంచి పదవి ఇవ్వాలనుకున్నప్పుడు రాజయ్య ముందు వరుసలో ఉండాలి. దట్ ఈస్ మై ఎయిమ్, అది నా లక్ష్యం.